పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశికి అమలకి ఏకాదశిగా పేరు వచ్చింది. అమలకి అంటే ఉసిరికాయ. ఈరోజు ఉసిరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. అయితే ఈరోజు పసుపు రంగులో ఉండే పూలతో ఈ చిన్న పని చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోయి సిరి సంపదలు లభిస్తాయని పండితులు విశ్వాసంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు ఉదయమే నిద్రలేచి, అంటే సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి తలారా స్నానం చేసుకుని దగ్గరలో ఉండే ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళండి. చెట్టు క్రింద రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని ఉంచి పసుపు రంగులో ఉండే పువ్వులు, అంటే చామంతి పువ్వులు లేదా బంతి పూలతో అర్చిస్తే శ్రీకృష్ణ పరమాత్మతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఉసిరి చెట్టు నిండా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు. ఉసిరి చెట్టు దగ్గర ఇలా పూజ చేసిన తరువాత పసుపు రంగు దారాన్ని ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చుట్టాలి. మొత్తం 13 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిపోయిన తరువాత ఓం విష్ణు స్వరూపిణియే ధాత్రియే నమః అని ఒక్కసారి చదువుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఇలా చేయటం వలన విష్ణుమూర్తి ఎంతో సంతోషించి లక్ష్మీదేవితో పాటు అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు. ఇలా ఉసిరి చెట్టును పూజించిన తరువాత ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ముఖ్యంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు ఫలాలను తినవచ్చు, ద్రవ పదార్థాలను త్రాగవచ్చు, కానీ ఆ ఫలాలలో ఖచ్చితంగా కనీసం 2 ఉసిరికాయలైనా ఉండాలి. ఇలా ఉపవాసం ఉండటం వలన కూడా పూర్తి ఫలితం లభిస్తుంది. అయితే ఉపవాసం పాటించలేని వారు మాత్రం ధాన్యాలను అస్సలు తినకూడదు. ఏకాదశి రోజు ధాన్యాలను అస్సలు ముట్టుకోకూడదు. ఈ అమలకి ఏకాదశి నాడు వీలైన వారందరూ కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నవారు మంచి నీటిని త్రాగవచ్చు. ఆ నీటిలో ఒక ఉసిరికాయ ముక్కను వేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఏం చేయడానికి వీలు లేదు అనుకునేవారు మాత్రం కనీసం ఉపవాసం ఉన్నా చాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. కనుక అమలకి ఏకాదశి నాడు ఈ చిన్న నియమాలను పాటించి విష్ణు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందండి. ఈ అమలకి ఏకాదశి ఆదివారం వచ్చింది కావున ఈరోజు ఉదయాన్నే శుచిగా తలస్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి ఆర్జం వదలాలి. అలాగే ఆతిథ్య స్తోత్రాన్ని కూడా వీలైన వారు చదువుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.